యా గాంధీ, ఇంకొక అంశం ఏదైతే అమరావతికి సంబంధించి జరుగుతున్నటువంటి ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, గవర్నర్ ప్రసంగంలో ఎక్కడ అమరావతి అనేటువంటి చర్చ లేదు. గతంలో మనం చూసినప్పుడు 14 నుంచి 19 ఎన్నికల వరకు చంద్రబాబు నాయుడు రోజుకు 100 సార్లు అమరావతి అని చెప్పేటువంటి పరిస్థితి, అమరావతికి సంబంధించినటువంటి ఎక్కువ డిస్కషన్స్ నడుస్తూ ఉండే అక్కడ, రివ్యూలు కానీ మీటింగ్లు కానీ లేదా ఇంకోటి కానీ ఇంకోటి. కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఆ ప్రయారిటీ మొత్తం అమరావతి యొక్క ప్రయారిటీ తగ్గిపోయింది. అమరావతి ఓన్లీ పరిపాలనకి సంబంధించినటువంటి ఆ 4-5 ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో వాటి వరకే ఇప్పుడు కొనసాగేటువంటి పరిస్థితి, కానీ అమరావతికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికకు సంబంధించినటువంటి పరిస్థితి కనపడేటువంటి సిచ్యువేషను లేదు అని అంటున్నారు. ఏంటి దానికి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్? అంటే ప్రస్తుతం ఇది కనుక మనం జరిగినటువంటి గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం ఏం చేయబోతుంది, ప్రస్తుతం ఫ్యూచర్లో ప్రభుత్వం రాష్ట్రానికి అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ఏ రకంగా ముందుకు పోతుందనే దాని మీద ఒక డాక్యుమెంట్ ఆయన చదవటం జరిగింది. అందులో గతంలో అయితే కనుక చాలా దాదాపుగా 2 గంటలసేపు గతంలో గత ప్రభుత్వం ఏమైనా గవర్నర్ ప్రసంగం ఉండేది, కానీ మనం చూస్తే కేవలం 18 నిమిషాల్లో మొత్తం ముగించారంటే 9 పేజీల్లో మాత్రమే ఉంది. అది కూడా దాదాపుగా నవరత్నాల హామీలే దాంట్లో పొందుపరిచినట్టుగా ఉంది. అయితే ఇందులో ఆ ప్రసంగంలో ఎక్కడ కూడా రాజధాని గురించి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడా లేదు. అట్లాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా డైరెక్ట్గా మాట్లాడలేదు. జలవనరుల శాఖ ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, కానీ పోలవరం అంశం కూడా దాంట్లో మాట్లాడలేదు. ఏ అయితే గత ప్రభుత్వం ప్రయారిటీగా తీసుకుందో పోలవరం ప్రాజెక్టు, రాజధాని, ఆ అంశాలు వీళ్ళు ఎవరు కూడా మాట్లాడిన విషయం లేదు. అయితే అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు గవర్నర్ ధన్యవాద తీర్మానంలో వాళ్ళు ఇదే విషయాన్ని ప్రస్తావించినా కూడా వీళ్ళు ఇటు నుంచి దాన్ని వేరే కోణంలో దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు చూసినా కూడా మనం ఈరోజు అసెంబ్లీలో కూడా అటు కరుణాకర్ రెడ్డి కానివ్వండి, లేకపోతే రోజా కానివ్వండి, బుగ్గన రాజేంద్ర రెడ్డి కానివ్వండి, అనిల్ యాదవ్ కానివ్వండి, ఇంకో రైట్ సత్యనారాయణ మధ్య కానీ లేదా అంబటి రాంబాబు మధ్య కానీ అంబటి రాంబాబు గారండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే 10 నిమిషాలు మాట్లాడినా 15 నిమిషాలు మాట్లాడినా కేవలం వాళ్ళంతా కూడా రాజకీయ విమర్శలకి, అంటే చంద్రబాబు పంచనానికి విమర్శించడం తప్పితే వాళ్ళు ఆ ప్రసంగంలో ఎందుకు పొందుపరచలేదని చెప్పడం కానీ, లేకపోతే మేము మా విజన్ ఇదని కానీ ఎవరో మాట్లాడలేదు. కానీ రాజకీయంగా విమర్శలకే వీళ్ళందరూ కూడా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినటువంటి పరిస్థితి వాళ్ళ అసెంబ్లీలో చూసాం. అట్లాగే వీళ్ళు కూడా అదే విషయాన్ని తప్పుపడుతూ కూడా చెప్పారు, కానీ అంటే బలం వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉంది, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కొంత వాయిస్ అయితే వీళ్ళది బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వాయిస్ అయితే మాత్రం బయటకు తీసుకెళ్లారు. రాజధాని విషయంలో అయితే మాత్రం ఎక్కడ కూడా అమరావతి అనే మాట ఎవరు కూడా దాన్ని ప్రస్తావించలేదు. రాజధానుల నిర్మాణాలు ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఇప్పుడున్నటువంటి ప్రాజెక్టులు ఉంటాయా, కన్స్ట్రక్షన్ ఆగుద్దా, లేకపోతే కన్స్ట్రక్షన్ జరుగుద్దా అనే దాని మీద చాలా అయోమయమైనటువంటి పరిస్థితి మాత్రం ప్రజల్లో, స్థానిక ప్రజల్లో అయితే మాత్రం ఉంది. ఓకే గాంధీ, అట్లాగే అంటే మీరు చెప్పి ఇప్పుడు ఇవాళ మొత్తం జరిగినటువంటి అసెంబ్లీలో కానీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా అంబటి రాంబాబు యొక్క వాగ్దాటికి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కాస్త కకావికలం అయిపోతున్నట్లున్నారు. అంటే ఒక అంశాన్ని స్ట్రైట్గా కాకుండా ఇండైరెక్ట్గా బాగా గట్టిగా కౌంటర్ ఇస్తున్నట్టున్నాడు, గట్టిగా వాళ్ళని శుతిమెత్తగా బాగానే స్ట్రగుల్ చేస్తున్నట్లున్నారు. అంటే ఆయన మామూలుగా మాట్లాడే విషయాలు కాకుండా కొంత వ్యంగ్యం కలిపి అందులో పరమానంద శిష్యులను సంబోధించి, పరమానంద గారు చంద్రబాబు అని చెప్పి, చంద్రానంద శిష్యులు అని చెప్పి, నారానంద శిష్యులు అని చెప్పి, శిష్యులందరూ కూడా వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియదు, ఆయన ఎలా చెప్పాడో వీళ్ళు కూడా అలా చేసే కూడా అలా ఉంటాయని చెప్పి మొత్తం ఒక వ్యంగ్యమైనటువంటి ధోరణిలో ఈరోజు అంబటి రాంబాబు మాట్లాడుతుంది జరిగింది అసెంబ్లీలో. అట్లాగే రోజా కూడా గతంలో ఈ కాలమని విషయంలో ఇట్లా అన్నారు, ఈరోజు ఇట్లా అన్నారు, వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఒకళ్ళు, అట్లాగే ఈ జలవనరులకు సంబంధించి ప్రాజెక్టుల విషయంలో, అట్లాగే ధర్మ పోరాట దీక్ష పేరిట చాలా దుబారా చేశారని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. కేవలం గత ప్రభుత్వంలో జరిగినటువంటి దుబారా అనే పదం వాళ్ళ నీరు చెట్టులో 18,000 కోట్లు నాకేశారు, పోలవరంలో 52,000 కోట్లు పెట్టి నాకేశారు అనే పదాలు వాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏదైనా కానీ అసెంబ్లీలో 23 మంది సభ్యులు 151 మంది సభ్యుల మధ్య జరిగేటువంటి ఫైట్ ఎట్లా ఉండిద్ది అనే దానికి చాలా వేగంగా ఉన్నట్లుంది. అంటే ఓవరాల్గా చూస్తే అసెంబ్లీ మాత్రం బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అచ్చెన్నాయుడు కూడా సరైనటువంటి కౌంటర్ ఇస్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సభ్యులు ఏదైతే భంగపడ్డారో, ఏ రకమైనటువంటి పరిస్థితులు అప్పుడు ఎదుర్కొన్నారో, ఇప్పుడు వాటన్నిటిని కూడా గుర్తు చేసుకొని వాళ్ళు ఆ స్థాయిలో పార్టీ గుర్తు చేస్తూ కౌంటర్ ఇస్తున్నట్లున్నారు కదా.
ప్రతి విషయానికి ప్రతి విషయంలో కూడా గతంలో ఏం చేశారు మీరు అని చెప్పి వాళ్ళ గతంలో చూసి కనుక ఇంకా బలం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా ఏదో కొంత అసెంబ్లీలో వాళ్ళు కూడా గట్టిగా ఫైట్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు చూస్తే కనుక వాళ్ళకున్న బలంలో సగం కూడా లేని పరిస్థితుల్లో వీళ్ళు ఏదో ఒక ఉన్నటువంటి గట్టిగా మాట్లాడే ఒక ముగ్గురు అచ్చెన్నాయుడు గారు కానీ లేకపోతే గోరంట్ల పుచ్చి చౌదరి కానీ లేకపోతే కేశవ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఏదో సెలెక్టివ్గా ఉన్నారంటే ఎమ్మెల్యేల సంఖ్య ఉన్నా కూడా అందులో బాగా స్వరం వినిపించేటువంటి నాయకులు అయితే మాత్రం చాలా వేడతో లెక్క పెట్టేటువంటి నాయకులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ ఐదేళ్ల పాటు ఈ గట్టి బలమైనటువంటి అధికార పక్షాన్ని వీళ్ళు ఎదా ఎదుర్కొంటారు అనేది ప్రజల్లో ఒక అంత ఆసక్తి ఉంది. అందరూ కూడా దాన్ని చూస్తున్నారు. అందరూ దాదాపుగా అసెంబ్లీ సెషన్స్ ఫాలో అవుతున్నారు. అయితే అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి ఎక్కువ స్పేస్ ఉంటుంది, వీళ్ళకి తక్కువ స్పేస్ ఉంటుంది. ఆ విషయంలో ఏంటంటే కొంత వెనకబడే అవకాశం అయితే మాత్రం కనపడుతుంది. ఇటు నుంచి కౌంటర్లు ఇచ్చినా కూడా వీళ్ళ స్పేస్ తక్కువ కాబట్టి. యా ఓకే గాంధీ, థ్యాంక్ యూ సో మచ్. అంటే అసెంబ్లీలో జరిగేటువంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ చాలా ఉంటాయి. అందులో ఇచ్చేటువంటి కౌంటర్ అటాక్స్, అదేవిధంగా విమర్శలు, ఆ విమర్శలకు ఉండేటువంటి అర్థానికి ద్వంద్వార్థాలు, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉంటాయి. అంటే పరమానంద శిష్యులు అంటూనే మీకు మీరు పెరుగుతారు అని అంటున్నారు. అంటే లావు పెరుగుతారా అచ్చెన్నాయుడు విమర్శిస్తున్నటువంటి సందర్భంలో సంఖ్య పెరిగిద్ది అనే చెప్పటాన్ని పెరుగుతారు అని అంటే దాన్ని ఇంకొక అర్థంగా అంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ దాన్ని పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. అంటే గతంలో ఇప్పుడు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇప్పుడు ఇది వచ్చినటువంటిది కొత్త ఏం కాదు, కానీ ఎవరికి వాయిస్ ఉంటే ఆ వాయిస్ని వాళ్ళు బలంగా